समस्त పొగడ్తలు కృతజ్ఞతలు ప్రశంసలు అల్లాహ్కే శోభిస్తాయి, ఎందుకంటే ఆయనే మనందరి సృష్టికర్త, మనందరి పాలకుడు. ఈ లోకానికి మరియు పరలోకానికి యజమాని. ఆయన తన దయతో తన కృపతో సర్వజనులకు సన్మార్గము చూపించడానికి, స్వర్గపు మార్గాన్ని చూపించడానికి ప్రతి కాలములో ప్రతి యుగములో ప్రవక్తలను పుణ్యపురుషులను దైవ సందేశకులను పంపుతూ వచ్చాడు. అల్లాహ్ యొక్క కోటాను కోట్ల శుభాలు కారుణ్యాలు సమస్త ప్రవక్తలపై వర్షించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ఇమాముల్ అంబియా, సమస్త ప్రవక్తలకు ఇమాం, ఖాతముల్ నబియీన్, ప్రవక్తల పరంపరను ముగించినటువంటి ప్రవక్త రహ్మతుల్ లిల్ ఆలమీన్, సర్వజనుల కోసం కారుణ్యంగా చేసి పంపబడిన ప్రవక్త, మహనీయ ప్రవక్త ముహమ్మద్ పై సల్లల్లాహు అలా నబీ వసల్లం ఆమీన్. సోదర సోదరి మన్లారా, మహశ్రేయులారా, రమదాన్ నెల తరువాత అతి పవిత్రముగా అతి గౌరవప్రదమైనదిగా గుర్తించబడేటువంటి నెల బక్రీద్ పండుగ యొక్క నెల, జిల్ హిజ్జా యొక్క నెల. అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క దయతో మనమందరము కూడాను జిల్ హిజ్జా యొక్క నెలలో ప్రవేశించాము. అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేసినటువంటి విషయము, ఇన్న ఇద్దత షుహూర్ ఇందల్లాహ్ ఇస్నా ఆషర షహ్రన్ في كتاب الله يوم خلق السماوات والأرض منها أربعة حرم. నిస్సందేహంగా భూమి ఆకాశాలను అల్లాహ్ సృష్టించక మునపడే గ్రంథములో పన్నెండు నెలలు అని లిఖించబడ్డాయి. మిన్హా అర్బాతున్ హురుమ్, వాటిలో నాలుగు పవిత్రమైనవి, గౌరవప్రదమైనవి. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ నాలుగు గౌరవప్రదమైనటువంటి నెలల గురించి తెలియజేస్తున్నారు. మూడు వరుసగా వచ్చేది, నాలుగవది మరొక నెల. మూడు వరుసగా వచ్చేటువంటి నెలలు జీఖాదా, జిల్ హిజ్జా, ముహర్రం. దాని తర్వాత వచ్చేటువంటి నెల రజబ్. అయితే ఈ నాలుగు పవిత్రమైనటువంటి గౌరవప్రదమైనటువంటి నెలలు, దీని యొక్క అర్థం ఏమిటంటే ఈ నెలలలో ఏ విధమైనటువంటి గొడవలు, పోట్లాటలు, రక్తపాతాలు ఏ విధంగా కూడా చిందించకూడదు. వీటన్నిటికి దూరంగా ఉండాలి, వీటి జోలికి వెళ్ళకూడదు. అయితే మిగతా నెలలో చేయవచ్చా అంటే ఏమాత్రం కానే కాదు. అది ఏ నెల అయినా సరే, ఏ వారమైనా సరే, ఏ రోజైనా సరే, ఇస్లాం ధర్మము గొడవల, పోట్లాటాల, రక్తపాతాల జోలికి వెళ్ళకూడదని ఖండిస్తుంది. ఒకవేళ అలా చేసేటువంటి వ్యక్తి ఇస్లాం పరిధిలో నుండి బయటకు వెళ్ళిపోయినట్టే అతను ముస్లిం కానే కాడని తెలియజేయడం జరిగింది. సిబాబుల్ ముస్లిమి ఫుసూఖున్ వ ఖితాలుహు కుఫ్ర్. ఒక వ్యక్తిని తిట్టడము, కొట్టడము, లేదా అతన్ని హతమార్చాలనేటువంటి నిర్ణయం తీసుకున్న ఆ వ్యక్తి కుఫ్ర్, అవిశ్వాసానికి పాల్పడినట్టే అతను ఇస్లాం పరిధిలోంటి బయటకు వెళ్ళిపోయినట్టే. అయితే ఈ నెల ఎంతో పవిత్రమైనటువంటి నెల. మిగతా నెలలలోకెల్లా ఈ నెలకు అతి ఔన్నత్యము, గౌరవము దక్కుతుంది. ఎందుకని ఈ నెలకు అంత పవిత్రత, అంత గౌరవం దక్కింది?
స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనికి ఆస్థానం ఇచ్చారు. అల్లాహ్ తఆలా సూరతుల్ ఫజ్ర్ యొక్క మొదటి వాక్యాలలో అల్లాహ్ ప్రమాణం తీసుకుంటూ ఒట్టు వేస్తూ అల్లాహ్ ఒక మాట మీద ఒక వస్తు మీద ఒక విషయం మీద ప్రమాణం చేస్తున్నాడంటే దాని అర్థము ఆ వస్తు యొక్క ప్రాధాన్యత తెలియజేయడము, ఆ విషయం ఎంత గొప్పదో ఆ మాట ఎంత గొప్పదో అని అల్లాహ్ ఇక్కడ సూచిస్తున్నట్టు అర్థము. అల్లాహ్ అంటున్నారు వల్ ఫజ్ర్, ఫజ్ర్ సాక్షిగా, వలయాలిన్ ఆశ్ర్ పది రాత్రుల సాక్షిగా. అయితే అల్లాహ్ తఆలా సూరే ఫజ్ర్ యొక్క రెండవ ఆయతులో పది రాత్రులు అనగా పది రోజులు యొక్క ఘనతను తెలియజేస్తూ దాని ప్రమాణాన్ని తీసుకున్నారు. ఎంతోమంది ముఫస్సిరీన్ ఖురాన్ యొక్క వాఖ్యాకర్తలు తెలియజేసినటువంటి విషయము, ప్రతి ఆలిం యొక్క సమస్త ఉలమాల యొక్క ఏకాభిప్రాయము అదేమిటంటే ఈ పది రోజులు లేక పది రాత్రులు ఏవైతే ఘనత అల్లాహ్ ప్రస్తావిస్తున్నారో అవి జిల్ హిజ్జా అనగా బక్రీద్ నెల యొక్క జిల్ హిజ్జా యొక్క హజ్ నెల యొక్క పది మొదటి రోజుల యొక్క ఘనత. అంతేకాదు ఈ యొక్క పది రోజులు ప్రత్యేకంగా ఇందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, ప్రత్యేకమైనటువంటి దినము అరఫా యొక్క రోజు. హజ్కు వెళ్ళినటువంటి ప్రతి హాజీ కూడాను హజ్ యాత్రలో చేసేటువంటి సమస్త కార్యాలు చేసుకుంటూ చివరిగా పండుగ రోజు ముందు, బక్రీద్ పండుగ రోజు ముందు చేసేటువంటి మహా గొప్ప కార్యము అది అరఫా యొక్క కార్యము. అయితే ఈ యొక్క నెలలో పది రోజులు ఘనమైనవి ఉన్నాయి, అందులో ఒకటి అరఫా యొక్క రోజు. అందుకే దీనికి గొప్ప గొప్ప ప్రాధాన్యతలు అల్లాహ్ తాలా ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి పవిత్రమైనటువంటి బక్రీద్ యొక్క మాసములు, జిల్ హిజ్జా యొక్క నెలలో ప్రతి ముస్లిం ఏం చేయాలి? ప్రత్యేకంగా మొదటి ఈ పది రోజులలో మనము ఎలాంటి పుణ్య కార్యాలు చేయాలి, ఏ ఏ కార్యాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మమ్మల్ని ఆదేశించారు. అల్లాహ్ తాలా వేటి గురించి ఈ రోజుల్లో మనము చేయాలని ఆదేశించారో వాటి గురించి తెలుసుకుందాం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్లో తెలియజేశారు, ఈ ప్రపంచంలోనే ఈ లోకంలోనే అతి ఉత్తమమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయంటే అవి జిల్ హిజ్జా యొక్క పది మొదటి రోజులు. అయితే అలాంటి ఘనమైనటువంటి ఈ పది రోజుల్లో మనం ఏం చేయాలి? ముందుగా మొట్టమొదటగా తౌబా మరియు ఇస్తిగ్ఫార్. తౌబా మరియు ఇస్తిగ్ఫార్ మేము అత్యధికంగా చేయాలి. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కుల్లు బని ఆదమ ఖత్తాఉన్ వఖైరుల్ ఖత్తాయిన తవ్వాబూన్. ప్రతి ఆదము సంతతి, ప్రతి ఆదము కుమారుడు తప్పిదము చేసేవాడే, పొరపాటు చేసేవాడే, మనిషి యొక్క స్వభావమే తప్పు చేయడం అని ప్రవక్త వారు అంటున్నారు. తర్వాత వెంటనే ఏమంటున్నారు, వఖైరుల్ ఖత్తాయిన తవ్వాబూన్. ఇక తప్పు చేసిన తర్వాత ఉత్తమమైనటువంటి మనిషి, ఉత్తమమైనటువంటి వ్యక్తి ఎవరంటే వెంటనే తౌబా చేసుకుంటాడు, వెంటనే అల్లాహ్తో క్షమాపణ వేడుకుంటాడు, ఓ అల్లాహ్ నా వల్ల ఈ తప్పిదము జరిగింది, మరలా నేను దీనిని ఎన్నడూ చేయను, నన్ను క్షమించు. అయితే ఈ విధంగా మేము ఈ పది రోజులలో అత్యధికంగా ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి, అల్లాహ్తో తౌబా చేస్తూ ఉండాలి. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి సహాబాలు ఏమంటున్నారంటే, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజుకు 100 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ అని అంటూ ఉండేవారు. దీని యొక్క అర్థం ఏమిటి? ఓ అల్లాహ్ నన్ను క్షమించు, ఓ అల్లాహ్ నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను మన్నించు, నా పాపాలను క్షమించు అని దీని అర్థము. ప్రతి ముస్లింకు తెలిసినటువంటి విషయమే. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నడు కూడాను తప్పు చేయలేదు, గతంలో కూడా ఎన్నడు చేయలేదు, వారు తర్వాత ప్రవక్త అయిన తర్వాత కూడాను ఎన్నడు తప్పు ఎరగరు. ఎందుకంటే
ప్రవక్తల ద్వారా ప్రవక్తల వల్ల ప్రవక్తల చేతితో ఎన్నడూ పాపము జరగదు. వారు మాసూమ్ అనిల్ ఖతా, వారి యొక్క తప్పిదాలు తొలగించబడ్డాయి, వారు స్వచ్ఛమైనటువంటి హృదయం కలవారు. అలాగే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడాను. కానీ ప్రవక్త వారు ఎందుకని రోజుకు 100 సార్లు అల్లా నన్ను క్షమించు అని అనేవారు? ఎంతో పెద్ద పెద్ద ధార్మిక విద్వాంసులు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన స్థానాన్ని స్వర్గంలో ఉన్నటువంటి గొప్ప స్థానాన్ని దక్కించుకోవడం కోసము వారు తమ స్థానాన్ని పెంపొందించుకోవడము. ప్రవక్తలు అల్లా నన్ను క్షమించని అని అడిగితే దాని అర్థము వారు తప్పు చేశారని, వారు పాపం చేశారని ఏమాత్రం కాదు. అది వారి యొక్క అనుకువతనము. అల్లాహ్ యొక్క సమక్షంలో వారు తమ అనుకువతనాన్ని ప్రదర్శిస్తున్నారని అర్థము. అయితే సోదర మహాశైలారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజుకు 100 సార్లు అల్లాహ్ నన్ను క్షమించు అని వేడుకుంటూ ఉంటే మనము ఎన్నిసార్లు అడగాలి? మనం ఎన్నిసార్లు అస్తగ్ఫిర్ల్లాహ్ని చదవాలి? కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క 10 రోజుల్లో, ఈ 9 రోజుల్లో, బక్రీద్ పండుగకు ముందు ఉన్నటువంటి ఘనమైనటువంటి ఈ 9-10 రోజుల్లో మేము అత్యధికంగా ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి, అల్లాహ్తో క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. తౌబా మరి ఇస్తిగ్ఫార్ చేస్తే కలిగే లాభాలు ఏమిటి? మొట్టమొదటి లాభము, మన తప్పిదాలు, పొరపాట్లు, పాపాలన్నీ కూడా అల్లాహ్ క్షమించి వేస్తారు. దానితో పాటు మన యొక్క ఉపాధిలో అల్లాహ్ బర్కత్ ప్రసాదిస్తారు. మనము సంపాదించే సంపాదనలో అల్లాహ్ శుభాలను ప్రసాదిస్తారు. మనము ఈరోజు 100 రూపాయలు సంపాదిస్తున్నాము, రేపు కూడా 100 రూపాయలు సంపాదిస్తున్నాము, ఎల్లుండి కూడా 100 రూపాయలు సంపాదిస్తున్నాము. కానీ బర్కత్ అంటే, అల్లాహ్ యొక్క శుభాలు అంటే దాని అర్థం ఏమిటంటే, 100 రూపాయలు సంపాదించినటువంటి ఈరోజు 100 రూపాయల్లో అది ఎంత మేము కష్టపడినా కూడా అంతే వస్తుంది, సంతృప్తి లేదు, మనశ్శాంతి లేదు. కానీ అల్లాహ్ బర్కత్ ప్రసాదిస్తే, అల్లాహ్ శుభాలు ప్రసాదిస్తే అందులో 100 రూపాయలు కాదు 50 రూపాయలు సంపాదించినా మనకు మనశ్శాంతి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. దీనినే బర్కత్ అని అంటారు. కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ కూడాను అల్లాహ్ యొక్క బర్కత్ మనతో లేకపోతే అంటే మనకు మనశ్శాంతి లేనట్టే, మనకు సంతృప్తి లేనట్టే, మనకు అల్లాహ్ యొక్క దయ లేనట్టే. కాబట్టి ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉంటే మన యొక్క సిరి సంపదలలో అల్లాహ్ యొక్క బర్కత్ ఉంటుంది, అల్లాహ్ యొక్క శుభాలు ఉంటాయి. దానితో పాటు ఇస్తిగ్ఫార్, అల్లాహ్తో క్షమాపణ వేడుకుంటూ ఉంటే జరిగేటువంటి లాభాలలో మరొక లాభము, అల్లాహ్ వర్షాలని, అల్లాహ్ తఆలా శుభప్రదమైనటువంటి వర్షాలను కురిపిస్తాడు, లాభదాయకమైనటువంటి వర్షాలను కురిపిస్తాడు. వర్షం లేనిదే మనుగడ లేదు, మానవ జాతి యొక్క మనుగడ లేనే లేదు. నీరు లేనిదే మనిషి బతకలేడు. పాపాలు ఎప్పుడైతే ఎక్కువైపోతాయో అల్లాహ్ యొక్క కారుణ్యపు వర్షం తగ్గిపోతుంది. అందుకే ఇమాం హసన్ బసరీ రహమతుల్లాహ్ అలైహి వారి వద్దకు వచ్చి 3 వ్యక్తులు 3 విధాలుగా సమస్యలు తమ ముందు ఉంచుతారు. ఒక వ్యక్తి వచ్చి అంటారు, నాకు సరైనటువంటి సంపాదన లేదు. మరొక వ్యక్తి వచ్చి అంటాడు, నాకు సంతాన ప్రాప్తి లేదు. మరొక వ్యక్తి వచ్చి అంటాడు, మా నగరంలో, మా ఊరిలో వర్షాలు లేవు. 3 కూడాను ఇచ్చేటువంటి సమాధానం ఒక్కటే. ఇమామ్ హసన్ బసరీ రహమతుల్లాహ్ అలైహి వారు అన్నారు, మీరు అత్యధికంగా ఇస్తిగ్ఫార్ చేయండి, అల్లాహ్తో క్షమాపణ వేడుకోండి, అల్లాహ్ నన్ను క్షమించు. ఎందుకంటే అల్లాహ్ యొక్క వాగ్దానం, ఇన్నహు కాన గఫారా యుర్సిల్ అస్సమా అలైకుం మిదరారా వయుమ్దిదుకుం బి అమ్వాలిన్ వబనీన. అల్లాహ్ తాలా యొక్క వాగ్దానము, ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తాడు, సిరి సంపద ద్వారా మాకు మద్దతును, సహాయాన్ని చేకూరుస్తాడు, చక్కటి సత్స్వభావం కలిగినటువంటి సంతానాన్ని ప్రసాదిస్తాడు. సోదర మహాశైలారా, ఈ యొక్క 9-10 రోజులలో మేము అత్యధికంగా ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి, తౌబా చేస్తూ ఉండాలి. మా ద్వారా ఏదైనా చిన్న చిన్న తప్పిదాలైనా సరే, పెద్ద పొరపాటైనా సరే జరిగిన వెంటనే అల్లాహ్ వైపునకు మరలి
మస్జిద్ వైపునకు మరలి అల్లాహ్తో క్షమాపణ వేడుకుంటూ ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. రెండవది ఐదు పూటల నమాజ్ వదలకుండా నిరంతరంగా చదువుతూ ఉండాలి. ఇది కేవలం ఈ 10 రోజుల్లో చేయాల్సినటువంటి విషయం కాదు. ఐదు పూటల నమాజ్ మన జీవితాంతము చివరి శ్వాస వరకు కూడా చదవాల్సినటువంటిది. కానీ ఇందులో మేము నిత్యము వదలకుండా నమాజ్ చదువుతూ ఉండాలి. దానితో పాటు నఫిల్ నమాజ్ను కూడా మేము చదువుతూ ఉండాలి. చాలామందికి నఫిల్ నమాజ్ అనగానే వెంటనే గుర్తుకొచ్చేది ఫరజ్ నమాజుల తర్వాత సున్నత్ నమాజుల తర్వాత చదివేటువంటి 2 రకాతులు. కాదు సోదర మహాశయులారా, నఫిల్ నమాజ్ అంటే అర్థము అధిక నమాజులు. నఫిల్ అనేటువంటి పదానికి అర్థము అధికము, ఎక్స్ట్రా. ఎన్నైనా చదువుకోవచ్చు 2 రకాతులుగా చేసుకొని. అయితే ఈ రోజుల్లో మేము అత్యధికంగా నఫిల్ నమాజ్ చదువుకుంటూ ఉండాలి. ఎక్కడ? మస్జిద్లోనా? కాదు, ఇంట్లో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసులో ఆదేశించారు, లా తజాలు బుయూతకుం మకాబిర. ప్రజలారా, మీరు మీ ఇళ్లను కబ్రిస్తాన్గా మార్చుకోమాకండి, మీరు మీ ఇళ్లను శ్మశానాలు చేసుకోమాకండి. దీని అర్థం ఏమిటి? ప్రవక్త వారు ఎందుకన్నారు ఈ విధంగా? కబ్రస్తాన్లో ఎక్కడైనా నమాజ్ చదువుతారా? ఎక్కడైనా సరే కబ్రస్తాన్లో నమాజ్ చదవరు. ఎందుకంటే ప్రవక్త వారు స్వయంగా ఆదేశించారు, కొన్ని ప్రాంతాలలో నమాజ్ చదవకూడదు. మాలిన్యం కలిగి ఉన్నటువంటి ప్రాంతాలలో, స్నానపు గదులలో, ఇంకా ఒంటెలు కట్టివేసినటువంటి ప్రాంతంలో, కాబా పై భాగం మీద, ఈ విధంగా ప్రవక్త వారు కొన్ని ప్రాంతాలలో నమాజ్ చదవకూడదన్నారు. అందులో ఒకటి కబ్రస్తాన్. ఎందుకంటే అది మయ్యత్ను దఫన్ చేసేటువంటి, ఖననం చేసేటువంటి ప్రాంతము, నమాజ్ చదివేటువంటి ప్రాంతం కానే కాదు. అయితే కబ్రస్తాన్ అనేది నమాజ్ చదవబడదు ఆ ప్రాంతంలో. అయితే మనము, ప్రవక్త వారు అంటున్నారు, మీరు మీ ఇళ్లను కబ్రస్తాన్గా మార్చుకోమాకండి. ఎలా? కబ్రస్తాన్లో నమాజ్ చదవబడదు, ఇంట్లో నమాజ్ చదవాలి. ఒకవేళ మేము ఇంట్లో నమాజ్ చదవకుండా ఇళ్లను నమాజుల నుండి ఖాళీగా ఉంచినట్లయితే మన ఇండ్లు కబ్రస్తాన్గా మారిపోయినట్టే. అదేవిధంగా ఏ ఇంట్లో అయితే ఖురాన్ చదవబడుతుందో, ప్రత్యేకంగా సూరతుల్ బకరా, అక్కడ షైతాన్ యొక్క ఏ విధమైనటువంటి వచ్చి ఆస్కారం ఉండదు. కాబట్టి నఫిల్ నమాజులు మేము మస్జిద్లో చదువుకున్నా కూడా 2 రకాతులు, అత్యధికంగా ఇంటికి వెళ్ళిన తర్వాత నఫిల్ నమాజ్ చదువుకుంటూ ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫర్జ్ నమాజులు చదువుకున్న తర్వాత లేక ఫర్జ్ నమాజుకు ముందు ఇంటిలోనే తమ గదిలోనే సున్నత్ నమాజులు చదువుకొని వచ్చేవారు. కాబట్టి మేము సున్నత్ నమాజులు మస్జిద్లో చదువుకున్న నఫిల్ నమాజ్ ఇంట్లో చదువుకోవడానికి ప్రయత్నించాలి, అత్యధికంగా చదవడానికి ప్రయత్నించాలి ఈ 9 మరియు 10 రోజులలో. అదేవిధంగా జిల్హిజ్జా యొక్క ఈ నెలలో ఈ ఘనమైనటువంటి 9 లేదా 10 రోజులు ఏవైతే ఉన్నాయో, పండుగకు ముందు రోజులు, ఇందులో మేము అత్యధికంగా తస్బీహ్ చేస్తూ ఉండాలి. సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. దీనికి ఎంతో ఘనతలున్నాయి. ఎవరైతే ప్రతి నమాజ్ తర్వాత తస్బీహ్ 99 సార్లు సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ మొత్తం 99 సార్లు చదువుతారో, అతని యొక్క పాపాలు సముద్రములో వచ్చేటువంటి నురుగ మాదిరిగా ఉన్నా సరే అల్లా క్షమించి వేస్తారు. దీని యొక్క ఘనత ఎంతో ఉంది. కాబట్టి మేము ఈ యొక్క 9-10 రోజులలో అత్యధికంగా తస్బీహ్ చేస్తూ ఉండాలి. సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. అదేవిధంగా ఈ యొక్క 9 మరియు 10 రోజులలో దానితో పాటు పండుగ తర్వాత, పండుగ రోజు తర్వాత మిగిలిన 3 రోజులు, దానినే అయ్యామే తష్రీక్ అని అంటారు. ఈ 10 రోజులతో పాటు పండుగ తర్వాత వచ్చేటువంటి 3 రోజులలో అయ్యామే తష్రీక్లో అత్యధికంగా తక్బీర్ వచనాలు పఠిస్తూ ఉండాలి. తక్బీర్ యొక్క వచనాలు మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. పండుగ రోజు మేము చదువుతూ ఉంటాం. ఇది రమదాన్ నెలలో ప్రత్యేకంగా ఈద్ రోజే చదువుతారు. కానీ ఈదుల్ అధా, బక్రీద్ యొక్క పండుగ నెలలో, జిల్ హిజ్జా యొక్క నెలలో దీనికి ప్రత్యేకత లభిస్తుంది. అదేమిటంటే ఇప్పటి నుంచి
పండుగ రోజు తర్వాత 3 రోజుల వరకు అత్యధికంగా మేము కూర్చొని ఉన్నా నూంచొని ఉన్నా ఇంట్లో ఉన్నా ఇంటి బయట ఉన్నా చదువుతూ ఉండాలి, నాలుక మీద దీనిని ఉచ్చరిస్తూ ఉండాలి. సహాబా రదియల్లాహు అన్హు ప్రవక్త వారి యొక్క శిష్యులు, వారు ఇంట్లో ఉన్నా బజారులో ఉన్నా మార్కెట్లో ఉన్నా ఎక్కడున్నా సరే దీనిని అత్యధికంగా చదువుతూ ఉండేవారు. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తాలా అన్హు, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత 2వ ఖలీఫా, ముస్లింలకు నాయకులుగా ఉన్నటువంటి వారు, వారు స్వయంగా ఈ బక్రీద్ యొక్క ఈ 10 రోజులలో ఈ 13 రోజులలో వారు అత్యధికంగా తక్బీర్ వచనాలను పఠిస్తూ ఉండేవారు. కాబట్టి మేము కూడాను తక్బీర్ యొక్క వచనాలను పఠిస్తూ ఉండాలి ప్రతి సందర్భంలో. తక్బీర్ యొక్క వచనాలలో 2 పద్ధతులు ఉన్నాయి, ఈ విషయాన్ని మనం గమనించాలి. చాలామంది తక్బీర్ యొక్క వచనాలను ఇమాం గారు చదివితేనే లేకపోతే మైక్లో చదివిస్తేనే చదువుతూ ఉంటారు. తక్బీర్లో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, తక్బీరే ముత్లక్, ప్రతి ఒక్కరూ కూడాను తమంతట తాము ఇండివిజువల్గా వ్యక్తిగతంగా చదువుకుతూ ఉండాలి ప్రతి సమయంలో. మరొకటిది తక్బీరే ముఖయ్యద్, ఇది పండుగ నమాజ్ నుండి, పండుగ రోజు నుండి. ఎప్పుడైతే అరఫా యొక్క మేము రోజా పాటించేస్తామో, అరఫా రోజు నుండి అయ్యామి తష్రీఖ్ అయ్యేంత వరకు, అనగా పండుగ రోజు తర్వాత 3 రోజులు కూడాను అసర్ నమాజ్ వరకు, పండుగ నమాజ్ తర్వాత నుండి 3 రోజుల అసర్ నమాజ్ వరకు, 3వ రోజు యొక్క అసర్ నమాజ్ వరకు తక్బీర్ యొక్క వచనాలను ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత చదువుతూ ఉండాలి. ఇది ప్రత్యేకంగా ఉన్నటువంటి పద్ధతి ఈదుల్ అధా లేకపోతే జిల్ హిజ్జా యొక్క సందర్భంలో. ఈ యొక్క తక్బీర్ యొక్క విషయంలో కూడా మనం గమనించాల్సినటువంటి విషయము, ప్రతి వ్యక్తి కూడాను తమంతట తాము చదవాలి. ఇమామ్ గారు మైక్లో చదివిస్తేనే లేకపోతే ఒకరు మైక్లో చదువుతూ ఉంటే మరొకరు చదవాలి. మైక్లో చదవడం ఆపేస్తే మిగతా వాళ్ళందరూ కూడాను సైలెంట్ అయిపోతారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రతి వ్యక్తి కూడాను తక్బీర్ వచనాలను ఆపకుండా చదువుతూ ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క 10 రోజులలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఏవైతే మేము చెయ్యాలో చేస్తామో వాటితో పాటు మరొకటిది ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగ నమాజ్ తర్వాత కుర్బానీ చేయడము. కుర్బానీ ఇది ఘనమైనటువంటి సున్నత్. కుర్బానీ ఇది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క గొప్ప బలిదానాన్ని గుర్తుకు తీసుకొచ్చేటువంటి గొప్ప కార్యము. కుర్బానీ ఇది ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతే మొక్కద. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి బక్రీద్ రోజున, బక్రీద్ పండుగ నమాజ్ తర్వాత 2 జంతువులను, అనగా 2 మేకలను లేకపోతే గొర్రెలను జుబాహ్ చేసేవారు. జుబాహ్ చేసే ముందు దువా చదివేవారు, బిస్మిల్లా అల్లాహు అక్బర్ అల్లాహుమ హాదా మిన్నీ వమిన్ అహ్లి బైతి వమిన్ ఉమ్మతి, వల్లా ఇది ఏదైతే నేను కుర్బానీ ఇస్తున్నానో ఇది నా మరియు నా ఇంటి వారి తరపు నుండి మరియు నా ఉమ్మత్ తరపు నుండి. అంటే ఒక జంతువును తమ తరపు నుండి తమ ఇంటి వారి తరపు నుండి ఇస్తూ మరొక జంతువును ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గతించిన వారి కోసం, రాబోయే వారి కోసం, రాబోయే ప్రతి ముస్లిం కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుర్బానీ ఇచ్చేవారు. అది వారికి ప్రత్యేకించినటువంటి కార్యం. అయితే సోదర మహాశయులారా, మనలో ఎవరి వద్దనైతే స్తోమత ఉందో తప్పనిసరిగా వారు ఈ గొప్ప కార్యము కుర్బానీ యొక్క కార్యాన్ని చేయాలి. అల్లాహ్ తఆలా సూరతుల్ కౌసర్లో దీనిని తెలియజేస్తూ ప్రవక్త వారిని ఆదేశిస్తున్నారు, ఫసల్లి లి రబ్బిక వన్హర్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు నీ ప్రభువు కోసం నమాజ్ చదవండి, కుర్బానీ ఇవ్వండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నడూ కూడాను వారు తమ జీవితంలో కుర్బానీ వదలపెట్టలేదు. ఒకవేళ అల్లాహ్ తాలా మనకు స్తోమత ఇవ్వలేకపోతే మనం అల్లాహ్తో దువా చేసుకోవాలి, వల్లా వచ్చే బక్రీద్ అందులో నాకు కుర్బానీ ఇచ్చే స్తోమతను ప్రసాదించు. ఇక ఎవరి వద్దనైతే స్తోమత ఉందో వారు తప్పనిసరిగా కుర్బానీ తీయాల్సిందే. కుర్బానీ యొక్క సంకల్పము, కుర్బానీ యొక్క నియత్, ఇది కేవలం అల్లాహ్ యొక్క సన్నిధిని, అల్లాహకు దగ్గర అవ్వడానికి మనం చేస్తున్నామనేటువంటి సంకల్పంతో చేయాలి. కానీ చాలామంది ఈరోజు రియాకారికి గురవుతున్నారు.
ప్రదర్శనా బుద్ధికి గురవుతున్నారు. మంచి మంచి ఖరీదైనటువంటి పొట్టెలను గొర్రెలను కొనుక్కొని వచ్చి దానిని ప్రదర్శిస్తున్నారు, దానిని వీడియో తీస్తున్నారు, వాటి యొక్క వీడియోలను అప్లోడ్ చేసి వాట్సాప్లో ఇతర సోషల్ మీడియాలలో తమకు లైక్స్ మరియు వ్యూస్ కోసము వాటిని ఉపయోగిస్తున్నారు. ప్రజలు నలుగురు ఇంటి పక్క వాళ్ళు చెప్పుకోవడానికి ఎంత ఖరీదైనటువంటి జంతువు తీసుకొచ్చాడో అని చెప్పుకోవడానికి కొనుక్కొని వస్తున్నారు, లక్షలు పెట్టి కొనుక్కొని వస్తున్నారు, వేలలో వచ్చే జంతువుని కూడాను లక్షల్లో పెట్టి ఖర్చు చేయడం అవసరం లేదు. దీనిని ఇస్రాఫ్ అని కూడా అంటారు. దానికి బదులుగా ఎంత ఖర్చు అయితే తక్కువలో అయిపోతుందో దానిని ఖర్చు పెట్టి, ఒకవేళ అల్లాహ్ ఎక్కువ డబ్బు ప్రసాదిస్తూ ఉంటే దానిని పేదలలో దానధర్మం చేయాలి. సోదర మహాశయులారా, కాబట్టి ఖుర్బానీ విషయంలో మనం గమనించాల్సినటువంటి విషయము, రియాకారి ఉండకూడదు, ప్రదర్శనా బుద్ధి ఉండకూడదు. ఖుర్బానీ కేవలం అల్లాహ్ యొక్క సన్నిధిని, అల్లాహ్ యొక్క ఖుర్బత్, అల్లాహ్ యొక్క నజ్దీక్ను మనం దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నంలో మనం ఖుర్బానీ చేయాలి. అదే ఆలోచన, అదే ధ్యాస మనం ఉండాలి. లేకపోతే ఎన్నో వేల లక్షలు ఖర్చు పెట్టినా కూడా అది వ్యర్థమే అయిపోతుంది. దీనితో పాటు మరొక విషయం కూడాను, ఖుర్బానీ చేసినప్పటికీ కూడా అది ఖుర్బానీ కాదు. ఎప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే ఈద్ నమాజుకు ముందు ఖుర్బానీ చేస్తారో అతని యొక్క ఖుర్బానీ లెక్కలోకి రాదు. ఈద్ నమాజ్ చదువుకున్న తర్వాత వచ్చి ఖుర్బానీ చేయాలి. చాలామంది ఈద్ నమాజ్ 9:30 10 చదువుతూ ఉంటారు, కొంతమంది బక్రీద్లో త్వరగా చదువుతారు, అయినా కూడా అది ఆలస్యమే. అయితే కొంతమంది ముందుగానే ఖుర్బానీ చేసేసి 9:30 నమాజ్ చదవడానికి వెళ్తారు. ఇది ఏమాత్రం సరైనటువంటి పద్ధతి కానీ కాదు. ఈద్ నమాజ్ చదివిన తర్వాతే ఖుర్బానీ ఇవ్వాలి. సోదర మహాశయులారా, సమయం అయిపోయింది. ఈద్ నమాజ్ గురించి ఇన్షాల్లా రాబోయేటువంటి జుమాలు మనం చర్చించుకుందాం. ఈద్ నమాజ్ యొక్క సున్నతులు ఏమిటి, ఈద్ నమాజ్ యొక్క పద్ధతులు ఏమిటి, ఈద్ నమాజ్ యొక్క సమయం ఏమిటి, ఈద్ నమాజ్ ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ప్రతిదీ ఇన్షాల్లా వచ్చే జుమాలు మనం తప్పనిసరిగా చర్చించుకుందాం. అల్లాహ్ తఆలా మనందరికీ విన్న మాటలను ఆలకించి ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ తఆలా మనందరికీ ఈ ఇదిల్ హిజ్జా యొక్క పవిత్ర నెల యొక్క 10 అతి ఉత్తమమైనటువంటి సత్కార్యాలతో మరియు దాన ధర్మాలతో, నఫిల్ నమాజులతో, అత్యధిక పుణ్యకార్యాలతో సమయాన్ని గడిపేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ తఆలా మనలో ఎవరైతే ఖుర్బానీ ఇవ్వదలుచుకున్నారో అల్లాహ్ వారి యొక్క మార్గాన్ని సులభతరం చేయుగాక. ఎలాంటి ఆటంకం అడ్డకము లేకుండా ఈదుల్ అధా వరకు వారి యొక్క ప్రయత్నాన్ని చేకూర్చుగాక. అల్లాహ్ ఎవరైతే మనలో ఖుర్బానీలే ఇవ్వలేనటువంటి స్తోమతలో ఉన్నారో అల్లాహ్ వారికి స్తోమతను ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మనందరికీ ఈదుల్ అధా వరకు చేర్చుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీమ్ వనఫఅనా వఇయాకుం బిల్ ఆయతి వజ్జిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా జవ్వాదున్ కరీమున్ మలికుం బర్రున్ రఊఫుర్ రహీమ్ వరబ్బున్ కరీమ్.